ఇది చెప్పండి, కుట్ర ఎక్కడ జరిగింది, ఎందుకు మీ బావ? అది ఒకటి నాకు అక్కర్లేదు బ్రదర్, అది అయిపోయింది అయిపోయింది అయిపోయింది. బేసిక్ గా బాబు మోహన్ కి ఇన్ని కళలు ఉన్నాయి, ఇంత విద్యావేత్త, ఇంత పబ్లిక్ కోసము ఇంత సర్వీస్ చేసిన ఒక మంచి వ్యక్తిని ఆ నియోజకవర్గం నుంచి దూరం చేసి ఒక వ్యక్తి దూరం కాలేదు బ్రదర్, నియోజకవర్గానికి దూరం కాలేదు, నా వాళ్ళకు దూరం చేశారు. అది అయిపోయింది కదా, ఇంకో సంవత్సరం పోతే ఎలక్షన్లు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అది? ఇక మీ దూకుడుకు తట్టుకోలేరా? ఇక తట్టుకుంటారా? అది చరిత్ర చెప్పుద్ది, మీ కెమెరాలు చెప్తాయి, నా వెంట తిరిగితే చెప్తాయి, రేపే పోదాం పదండి మీకు చెప్తుంటాయి, చూపిస్తుంటాయి. అయిపోయిన దాని గురించి ఎక్కువ డిస్కషన్ అనవసరం. మీరు అడిగారు, కట్టే కొట్టే తెచ్చి చెప్పాను, అది అయిపోయింది. ఇప్పుడు అది ఏం జరిగిందో, బియ్యం కాలిచ్చిన కాలిచ్చి మట్టిపెడ్డలు తీసేసి, అంత అవసరం లేదు, అయిపోయేది. కాకపోతే ఒక మంచి స్నేహితుడు నాకు దూరం వెళ్ళని నేను ఎప్పుడు బాధపడుతుంటాను. అనుక్షణం 40 ఏళ్ళ స్నేహం పాడైపోయాయని త్రికరణ శుద్ధిగా ఆయన అభిమానించాను కనుక, అంత తప్ప ఇంకొకటి లేదండి. అలాగే నష్టం నాకు కాదు. సార్, నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీకు అనుకూలంగానే ఉన్నాయా? బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు, అర్థమైంది. మేము తప్పు చేశామని తెలుసుకున్నారు నా ప్రజలు. ఆ ప్రేమ మళ్ళీ అంటే అప్పుడు హెల్ప్లెస్. నేను రిజైన్ చేసి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను పోటీ చేస్తానని అనుకోలేదు, నేను మళ్ళీ బ్యాక్ వస్తానని అనుకోలేదు. వాళ్ళు నేను బీజేపీలో చేరితే బీజేపీ మళ్ళా నువ్వు వాడు పోటీ చేయాల్సిందే అనేసరికి నేను, నాకు ఇది క్యాటర్ ఏది, నాకు మనిషి లేరు, పురుగు లేదే. అప్పుడు నేను యూత్ పిల్లల్ని 50 మందిని తయారు చేసుకొని, అది అన్యాయం, చాలా అన్యాయం. మరి ఆయన ఎందుకు చేసిండో బీజేపీ అధ్యక్షుడు, కానీ చాలా దుర్మార్గం. ఎందుకంటే నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాక, లేదు లేదు ఆ ఇంట్లోనే ఉండిపోమంటే ఏ ఎట్లుంటా, ఇంట్లో ఖాళీ చేసినా కదా ఇల్లు, నేను వరండాలు ఉండాల్సిందే కదా. 15 రోజులు, ఆ 15 రోజులు నరకం చూసిన నేను. మాట్లాడాలని పాపం కొంతమంది నన్ను చూసి ఏడ్చుకుంటూ పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు, నా క్షమించన్న, నిన్ను ఇట్లా చూస్తాం అనుకోలేదా అని ఏడిపోయేవాళ్ళు. ఒక ఊరు పోగానే 10 మంది వచ్చి అనేవాళ్ళు. అంటే అభిమానాన్ని అలా చాటుకునే, అంటే వాళ్ళు అక్కడ సరెండర్ అయ్యారు, నా మనుషులు మజబూరికి రాలేడు బయటికి, నేను పోలేను వాడి దగ్గరికి. అది ఎంత క్లిష్ట పరిస్థితి ఆలోచించండి. అది నామినేషన్లు వేసినాక 15 రోజులే కదా, ఆ 15 రోజుల టైం, అందులో ఆఖరి రోజున నామినేషన్ వేసిన మళ్ళీ ఆ లాస్ట్ డే ఆ పొజిషన్ చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.